ఇది నిన్న పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ అధ్యక్ష ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక డెక్కన్ క్రానికల్ లో సెక్రటేరియట్ బ్రైబ్ అంటే పక్కన ఉన్నటువంటి మన సచివాలయానికి సంబంధించి ఏ రకమైనటువంటి అవినీతి చేశారో దాంట్లో ఏ రకంగా అరరరరే నిజంగా మా కళ్ళు తెరిపించేసాం అమరన్న మాకు తెలియలేదు నిజంగా ఇప్పటి వరకు కూడా నిజంగా వార్తాపత్రికల్లో వచ్చే ఆర్టికల్స్ అన్ని నిజమై ఉంటే కనుక మన జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన ఆర్టికల్ అన్ని లెక్కేసుకుంటానే ఇక ఇంత లావు పుస్తకం అవుద్ది ఒకవేళ అసెంబ్లీలో ఒక్కొక్క ఆర్టికల్ చదువుకుంటా పోతే అన్న ఇంచుమించు సంవత్సరం పాటు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిపై వచ్చిన ఆర్టికల్ అన్నింటినీ కూడా పోగేసి అసెంబ్లీలో మనం చెప్పుకుంటా పోతే ఒక్కొక్క ఆర్టికల్ చదువుకుంటా పోతే అన్న ఒక సంవత్సరం పాటు అసెంబ్లీ సమావేశాలు మనం నిర్వహించుకోవచ్చానా నువ్వు ఎట్ట మంత్రి అయిపోయి అర్థం కావట్లా ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు అవినీతి అవినీతి అని ఏడ్చేవాళ్ళు ఏమన్నా ఆధారాలను చూపిస్తారేమో అని చెప్పి నేను చూసాను ఈ వీడియో నా దరిద్రానికి ఏంటంటే నువ్వు ఒక న్యూస్ నువ్వు ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ తీసుకొచ్చి ఇదిగో అది తెచ్చాయి 2,000 కోట్ల రూపాయలు సిగ్గు ఉండొద్దు మన బతికి కొద్ది కాకపోతే కొద్దిగానా న్యూస్ ఆర్టికల్స్లో వచ్చినవి నిజమే అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల అవినీతి చేశాడని చెప్పేసి అని అనేక కథనాలు రాసినాయి కొన్ని 100ల సంఖ్యలో ఆర్టికల్స్ ఉన్నాయి అదే డెక్కన్ క్రానికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకా ఇతర పత్రికల్లో చూసుకున్నావు కానీ కొన్ని 100 ఆర్టికల్స్ అన్న ఒకటి కాదు 2 కాదు ఒకవేళ అవన్నీ నిజమైపోతే కనుక అసెంబ్లీలో ప్లేసే చూపించేయచ్చు కదా కొంచెం కూడా నువ్వు ఇలా తెలివితేటలు లేకుండా మాట్లాడి నీకు తెలివితేటలు లేవని చెప్పి నేను అనట్లేదు నీకు బ్రహ్మాండమైన తెలివితేటలు ఉన్నాయి కానీ నువ్వు వాడవు అంతే నువ్వు ఖచ్చితంగా మంచి తెలివితేటలు ఉన్నాయి మేధావి నేను ఆ విషయం ఒప్పుకుంటా కాకపోతే వాడడం మానేసావు అంతే అవి వాడితే బాగానే ఉంటావు నవ్వులు పాలు అయిపోయేలాగా మనం ఏం చేసామో చెప్పలేమో పని చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు పని అదన్నా చూపిస్తారేమో అని చెప్పేసి అని బాబు 2,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారంటారు బాబు చంద్రబాబు నాయుడు గారు అసలు మా అమర్నాథాన్ని ఏం చెప్తారని చెప్పి చూస్తే నా దరిద్రానికి నువ్వేమో న్యూస్ ఆర్టికల్ తీసుకొచ్చి ఇదిగో అధ్యక్ష అంటే నా చెప్పుతో నేను కొట్టుకోవాలని చెప్పి అంత కోపం వచ్చింది నా మీద నాకే ఇది ఎట్టమంత్రి అయ్యాడరా బాబు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది దరిద్రానికి కాబట్టి మళ్ళీ ఐటీ మినిస్టర్ అని చెప్పేసి అని ఒక మాట నిజమన్న మాట్లాడన్న ఏం పోతే నీకేనా ఏమైనా శాపం ఉందా నిజం మాట్లాడితే తల వేయి ముక్కలు అయిపోద్దని శాపమే లేదు కదా నీకు అన్నీ అబద్ధాలే ఒకటి నిజం ఉండదు పైగా నువ్వు మంత్రి మా దరిద్రానికి నీకు ఎవడన్నా ఈ ఐడియా ఇచ్చింది ఇలాంటి సత్తు సలహాలు ఇచ్చి నువ్వు ఉన్న పరువును తీసుకెళ్ళి బజార్ని పెట్టేస్తున్నారు కదా మా అనకాపల్లెలు పరువు తీసేస్తున్నావు నువ్వు మా నీకు చాలా సార్లు చెప్పా అన్న అనకాపల్లెలు 190% మా సుత్తాలు అందరూ ఉన్నారన్న చాలామంది ఉన్నదందరూ మా ఊళ్ళే అనకాపోలని నువ్వు ఏది పడితే అది మాట్లాడి ఈ నవండ్రా అసెంబ్లీకి పంపించింది వీడికి ఎవడరా ఓటేసింది అని చెప్పేసి అని రేపొద్దు 4 తిడుతుంటే వాళ్ళందరూ తిట్టేది మెజారిటీ మనుషులు మా ఊళ్ళనే తిడతారు వాళ్ళు మా బంధువులనే తిడతారు నాకు నా బాధ అది ఏదో నీ మీద ఏదో వల్లమని ప్రేమో లేదంటే బొక్క భోషణం కాదు మా బాధ ఏంటంటే నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం తిడతారు కదా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలామంది అందరూ మా చుట్టాలే మా దగ్గరనికి అది మళ్ళీ పొద్దులైతే మాట్లాడుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు కూడా ఫోన్ చేసి నువ్వు నీ మీద నాకు ప్రేమ ఎలాంటి ప్రేమ లేదు నువ్వు నువ్వు దయచేసి ఎలాంటి అనవసరమైన వ్యాఖ్యలు చేసి లేనిపోయింది ఉన్నదని మాట్లాడినట్టుగా మాట్లాడేసి అనవసరంగా మా ఊళ్ళని తిట్టచ్చు మా చుట్టాలను తిట్టచ్చు మాకు నాకు అది బాధ కలుగుతుంది లేదంటే నీ మీద బొక్క నీ మీద నాకు ప్రేమ ఉంటుంది ఎందుకు నేను ఎందుకు చెప్తాను నీకు ఏం కూడా ఒక మాట నిజం చెప్పడం నేర్చుకో కనీసం ఓ నిజం వద్దు సబ్జెక్టు ప్రకారంగా ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము న్యాయం చేసాం ప్రజలకి లేదు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలానా అవినీతి చేశాడు 2,000 కోట్ల రూపాయలు ఇదిగో ఆధారాలు అని చెప్పి చూపించు ఆధారాలు అంటే మనకి న్యూస్ ఆర్టికల్స్ కాదు మళ్ళీని జోడించి కొడతారు ఎవడన్నా కానీ నేను కూడా మాట్లాడతాను నేను అలాగో ఒక ఆర్టికల్ చూపించి ఇగో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అవినీతి చేశారని చెప్పి చూపించాను అనుకో నన్ను జోడించి కొడతారు లేదంటే గుడివాడ అమర్నాథ్ మంత్రి అయిన తర్వాత 2,000 కోట్ల రూపాయలు దోస్తాడని చెప్పేసి ఏదో నాకు ఆర్టికల్ తీసుకొచ్చి నేను చూపిస్తాను నన్ను జోడించి నువ్వే కొడతావు వచ్చి ఫటవా న్యూస్ ఆర్టికల్స్ అన్నీ వచ్చి అని నిజమైపోతాయని చెప్పేసి ఒక్కొక్క పత్రిక ఒక్కొక్కరికి అనుకూలంగా ఉంటుంది అందులో పనిచేసే వ్యక్తులు ఒక్కొక్కరికి అనుకూలంగా ఉంటారు మన న్యూస్ ఆర్టికల్స్లో వచ్చి నేను నిజమని చెప్పేసి నమ్ముకుంటే చెప్పు చేతులు చిప్పట్టుకుని నడుపుతున్నారు కదా మనం సిగ్గు ఉండదు కొద్దిగా కూడా ఏది పడితే అది మాట్లాడేసి అలా పడితే అలా మాట్లాడేసి ఇంక చంద్రబాబు నాయుడు కూడా ఒక తయారుగా దొరికేరాన్ని నీకు చంద్రబాబు నాయుడు గారు మనకు తయారుగా ఉన్నారో మనం ఏది విమర్శించినా పర్వాలేదు విమర్శించేస్తే అయిపోద్ది అల్లే కడుక్కుంటారులే మన అసెంబ్లీలో తీసుకొచ్చి న్యూస్ ఆర్టికల్స్ చేసారా సరిపోద్ది జనాలు కంటికి ఎలా కనబడుతున్నారన్న పిచ్చోళ్ళ కనబడుతున్నారు ఏంటి అంటే మనకి 50 కింద అంత పిచ్చి ఉంది కదా జనానికి కూడా ఎంతో కొంత ఉంటుందో పిచ్చని చెప్పి అనుకుంటున్నావు ఏంటి మీ బావ మీ ప్రవర్తన చూస్తుంటే అలాగే ఉంది నేనే మేదామని అంటే నాకు పిచ్చి ఉందో జనానికి కూడా పిచ్చి ఉంటుందో ఖచ్చితంగా మనం ఏది మాట్లాడినా కానీ వినేస్తారులే అడగవాడినా నీకు బాధ్యత లేదా మనం అడగాలి కదా మన పక్కనే ఉన్నాడు కదా వ్యక్తి అరే అన్ని ఆధారాలు ఉన్న వ్యక్తిని వదిలేసి ఎవడో న్యూస్ ఆర్టికల్ రాశాడు దాన్ని తీసుకొచ్చి మనం అసెంబ్లీలో వేసేద్దామని చెప్పేసి జనాలను పెంచోళ్ళని చేయడానికి కాకపోతే దానివల్ల ఎవరికి ఉపయోగం నీ పక్కన ఉన్న వ్యక్తిని అడిగితే సరిపోద్ది కదా మనకు సిగ్గనిపించట్లేదన్న కొద్దిగా అవుతుంది కొద్దిగా అన్నా కానీ ఇప్పటికే అనేక రకాలుగా ట్రోల్ అవుతున్నావు
రకరకాల వ్యక్తులు రకరకాలుగా నేను తిడుతున్నారు. సో నేను తిట్టదలుచుకోలేదు కానీ నీ మేలు గురే చెప్తున్నావు. అరే మా మంత్రిరా బాబు ఈయన అని చెప్పేసి నీ మేలు గురించే మేము మాట్లాడేది. నువ్వు అది మానేసి మనకి ఏదో ఉన్న నోటుకు వచ్చింది అలా మాట్లాడుకుంటా పోతే అన్న ఉన్న పొరుగు కథ పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే సరిపోద్దు కదా. మనకు ఆధారాలు లేని ఆరోపణలు ఎన్ని చేసుకుంటే ఉపయోగం ఏముంది. నేను కూడా మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారిని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేస్తాడా అని చెప్పేసి అన్న అది నిజమైపోతుంది కదా. కొద్ది వాస్తవాలు చెప్పే ప్రయత్నం చెయ్యన్నా. ఇక్కడైనా కానీ 4 ఏళ్ళు అయిపోయింది. ఇది చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు ఏం నిరూపించారు. అధికారంలో ఉన్నది కూడా మీరే. ఆ విషయం కూడా మీరు మర్చిపోతే ఎలాగా. ఇప్పుడు అధికారంలో ఉన్న మీరే కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసి ఉండే కనుక తీసుకెళ్ళి ఏదో ఒకటి నిరూపించి జైల్లో పెడితే అయిపోద్ది కదా. ఎందుకు ఈ పోసుబోలుకోళ్ళు పొద్దు నుంచి సన్నల దాకా మీరు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఇది తటబొక్క ఏదో అందరూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు అని చెప్పేసి మరొకటం తప్పితే దానివల్ల ఎవరికి ఉపయోగం అన్నా. ఎవరికైనా ఉపయోగం ఉందా? కొన్ని నిరూపించగలరా అన్న. ఆరోపణల కన్నా ఉండిపోతే ఎలా అయిపోతాయి అంటే వెనకడికో కథ ఉంది కదా, నాన్న పుల్లు వచ్చిందని చెప్పేసి మనం కథ విన్నాము కదా. 2-3 సార్లు అబద్ధం చెప్తాడు, 3 సార్లు నిజంగా వచ్చినా సరే ఎవడో నమ్మడం వీడు అలాగే అంటాడరా బాబు అని చెప్పేసి అని చెప్పి అనుకుంటాడు మనం. అలాగే మీరు 9 ఏళ్ళ బట్టి 2014 నుంచి ఇంకా అంతకుముందు నుంచి ఇప్పుడు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు అని చెప్పేసి మీ ప్రచారాలు కూడా జనాలు నమ్మట్లేదన్న. ఏమీ అలాగా అంటారా బాబు, ఇప్పటి నుంచి కాదు 9 సంవత్సరాల బట్టి మా వాగుతున్నారు. ఇలాగే నిరూపించింది లేదు, సచ్చింది లేదు, అనేక రకాలుగా కేసులు వేస్తున్నారు, అవి కూడా ఇప్పుడు నిలబడట్లేదు. ఇవన్నీ సొల్లుగాలు అలాగే చెప్తారులేమని చెప్పి జనాలు అనుకుంటలేదా? నీ పరుగు పోవట్లేదా అన్న? కొద్ది కదా కొద్దిగా సిగ్గు అనిపించట్లేదా నీకు? ఆలోచించవచ్చు ఒకసారి. ఇది నిన్న పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ అధ్యక్ష, ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక డెక్కన్ క్రానికల్లో సెక్రటేరియట్ బ్రైబ్ అంటే పక్కన ఉన్నటువంటి మన సచివాలయానికి సంబంధించి ఏ రకమైనటువంటి అవినీతి చేశారో, దాంట్లో ఏ రకంగా డబ్బులు ఆయన తీసుకున్నారో, ఏ రకంగా కిక్బ్యాక్స్ తీసుకున్నారో అనేటువంటి దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ బిగిన్స్ ప్రోబ్ ఆన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ఆర్టికల్ను నిన్న ప్రముఖంగా వచ్చినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో